కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టింది ఎన్డీఏ కూటమి, కానీ బీజేపీకి మాత్రం షాక్ తగిలింది. 2014-2019 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ మార్క్ దాటేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమకు పట్టున్న రాష్ట్రాల్లోనే కమలదళానికి ఎదురుగాలి వీచింది. 2019 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ సీట్లను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి ఆ రేంజ్లో సత్తా చాటలేకపోయింది. మోదీ షా సొంత రాష్ట్రం గుజరాత్లోనూ ఆ పార్టీ 2 సీట్లు కోల్పోయింది. రాజస్థాన్, హర్యానాలోనూ సీట్లు పోగొట్టుకుంది బీజేపీ. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం స్థానాలకు కైవసం చేసుకుంది కమలదళం. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీయే ఇచ్చింది. ఉత్తరాదిలో ఇండియా కూటమి చూపించిన ప్రభావంతో ఎన్డీఏకు అక్కడ సీట్లు బాగా తగ్గినా కూడా దక్షిణాదిలోని రాష్ట్రాల్లో మాత్రం ఎన్డీఏ కూటమికి బలం పెరిగింది. ఉత్తరప్రదేశ్లో ఎంతో బలంగా ఉన్న ఎన్డీఏ బలం ఈసారి సగానికి తగ్గిపోయింది. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్కు పరిమితమైన యూపీఏ ఇండియాగా మారిన తర్వాత ఏకంగా 40కి పైగా స్థానాల్లో ప్రభావం చూపించింది. ఇక గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కని రాజస్థాన్లో ఇండియా కూటమి 10 చోట్ల లీడ్లో ఉంది. 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ అసెంబ్లీని బంపర్ మెజారిటీతో దక్కించుకున్న బీజేపీ ఈసారి ఆ మేర ప్రభావం చూపించలేకపోయింది. ఇక మహారాష్ట్రలోనూ ఇండియా కూటమి 30 చోట్ల ఆధిక్యం ప్రదర్శించడం బీజేపీకి పెద్ద మైనస్. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు దేశ రాజధాని ఢిల్లీని క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీఏ చిన్న రాష్ట్రాల్లోనూ బాగా ప్రభావం చూపింది. ఒడిస్సా, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో అటు ఇటుగా ఎన్డీఏ బలాబలాలు మారే. గత ఎన్నికల్లో గుజరాత్ను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి 2 స్థానాలు కోల్పోయింది. హర్యానాలోనూ 6 సీట్లు పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎఫెక్ట్ వల్ల చాలా స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఉత్తరాదిలో తగ్గిన సీట్లు దక్షిణాదిలో పెరగడం ఎన్డీఏకు కలిసి వచ్చిన అంశం. ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా మారితే తెలంగాణలో పెరిగిన సీట్లు మరింత బూస్టింగ్ ఇచ్చాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ తన సత్తా చాటింది. ఇక కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బోటాబోటీ ప్రభావం చూపించింది. కేంద్రంలో వరుసగా 3వ అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ సంబరాలకు సిద్ధమైంది. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి రానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హ్యాట్రిక్ విజయోత్సవంలో ఆయన పాల్గొనున్నారు. కేంద్రంలో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినా ఎన్డీఏ అధికారం దక్కించుకోవడంతో కమలనాథులు వేడుకలకు రెడీ అయ్యారు. అలాగే ఒడిస్సాలో విజయ డంకా మోగించినందుకు భారీగా సంబరాలు చేసుకోనుంది కాషాయ దళం.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, 10 ఏళ్ల తర్వాత కేంద్రంలో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి మూడోసారి ఆయన పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. నిజానికి బీజేపీకి ఈసారి మెజార్టీ మార్క్ 272 రాలేదు. ఆ నేపథ్యంలో ఎన్డీఏతో కలిపి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2014 ముందు మనం చూసాం యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో 10 సంవత్సరాల పాటు బీజేపీ ఏకధాటిగా సొంతంగా మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపగా ఈసారి మాత్రం సంకీర్ణ రాజకీయాలతో సంకీర్ణ పార్టీలతో కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికి ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం కూడా రేపు జరగబోతుంది. అంతకంటే ముందు ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయంలో ఆయన సంబరాలు జరుపుకోనున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. సో నిజానికి ఈసారి బీజేపీకి హిందీ హాట్ల్యాండ్లో ఉత్తరప్రదేశ్లో భారీ దెబ్బ తగిలింది. 34 సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితమైనటువంటి పరిస్థితి. గతంలో దాదాపు 70 సీట్లు సాధించిన బీజేపీ అక్కడ మెజారిటీ సీట్లను కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇటు బీహార్లో కొంత జేడీయూతో కలిపి ఉండడం వల్ల బీహార్లో కొంత పరిస్థితి చక్కబరుచుకున్నప్పటికీ ఇటు రాజస్థాన్లో కూడా బీజేపీకి భారీ నష్టం జరిగింది. మహారాష్ట్రలో కూడా అనేక స్థానాలు కోల్పోవలసి వచ్చింది. అక్కడ శివసేన ఎన్సీపీ పార్టీలను చీల్చినటువంటి నేపథ్యంలో అక్కడ పార్టీ తీవ్రమైనటువంటి నష్టం జరిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ జరిగినటువంటి నష్టాలను కొంతమేర దక్షిణాదిన పూడ్చుకుంది. ప్రధానంగా ఇటు కేరళలో 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే ఒడిశాలో కూడా దాదాపు 17-18 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే ఇటు తెలంగాణలో కూడా గణనీయంగా 8 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. సో దక్షిణాదిన సాధించినటువంటి ఫలితాలతో ఉత్తరాదిన పడినటువంటి లోటును భర్తీ చేసుకొని బీజేపీ 250 దగ్గర ఆగిపోయింది. సో మెజారిటీకి ఇంకా 22 సీట్ల దూరంలో ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలైనటువంటి జేడీయూ, జేడీఎస్, టీడీపీ, ఎల్జేపీ లాంటి పార్టీల సహకారంతో వారి భాగస్వామ్యంతో కేంద్రంలో అధికారంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి దాదాపు 10 దశాబ్దాల తర్వాత ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అంటే వెంకటేష్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మెజారిటీ సంఖ్యాబలం 22 సీట్లకు తగ్గిపోయిన నేపథ్యంలో ఇటు సంఖ్యాపరంగా గెలిచినా కూడా సైకలాజికల్గా ఓడిపోయింది అన్న టాక్ ఇండియా కూటమి నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలైన షా కానీ, జేపీ నడ్డా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ కీలక భేటీ కాబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? నిజానికి ఈ వచ్చినటువంటి రిజల్ట్స్తో బీజేపీలో కొంత నిరాశ కలిగింది. అయితే ఎన్డీఏతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కంఫర్టబుల్గా ఏర్పాటు చేసేటువంటి సంఖ్యాబలం ఉండడంతో ఆ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తున్నారు. కానీ ఇప్పటివరకు 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ఇక సంకీర్ణ ప్రభుత్వంలో ఆ దిశగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. మిత్రపక్షాలందరినీ కూడా సంప్రదించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి సహకారం లేదే ప్రభుత్వం కొనసాగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ మేరకు మిత్రపక్షాల యొక్క వారి యొక్క సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కీలకమైన అంశాలపైన ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. కాబట్టి ఆ రకంగా కొంత ఒక 2 మెట్లు బీజేపీ దిగి ఈ 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంది. వాజ్పేయి కాలంలో మనం చూసాం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపింది. కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత పూర్తి మెజారిటీతో బీజేపీ, సొంత మెజారిటీతో బీజేపీ స్వయంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. మళ్ళీ వాజ్పేయి కాలం నాటి సంకీర్ణ ప్రభుత్వం మళ్ళీ 2024 ఏర్పడిన నేపథ్యంలో ఆ మేరకు బీజేపీ కూడా మానసికంగా కొంతమేర ఒక 2 మెట్లు దిగి మిత్రపక్షాలతో సర్దుబాటు ధోరణితో, సమన్వయ ధోరణితో ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే వెంకటేష్, దీన్ని ఎలా చూడాలి? నార్త్లో కొంచెం డీలా పడినా కూడా సౌత్లో కొంచెం పుంజుకుంది. ఈ ఫ్యాక్టర్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో? నిజానికి బీజేపీ ఈ రకమైనటువంటి పరిస్థితిని అంచనా వేసింది. ఆ నేపథ్యంలోనే సౌత్ పైన, అలాగే ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఒడిశా, బెంగాల్ పైన ప్రధానంగా దృష్టి పెట్టి ఈ 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దింపి అక్కడ పార్టీని బలోపేతం చేసే పని చేసింది. తెలంగాణలో కూడా అదే రకంగా పనిచేసింది. దాని ఫలితాలు ఈరోజు మనకు ఈరోజు వచ్చినటువంటి లోక్సభ ఫలితాల్లో కనబడింది. 4 సీట్లకే గతంలో ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఏకంగా 8 సీట్లను తెలంగాణలో గెలుచుకోగలిగింది. అలాగే ఏకంగా ఈ ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 78 సీట్లను అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బీజేడీని గద్దె దింపింది. ఏకచిత్రాధిపత్యంగా దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసారి
ఆయన పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఒడిశాలో ఇటు ఈస్టర్న్ స్టేట్స్లో సౌత్లో బీజేపీ గణనీయమైనటువంటి లాభాలు సాధించింది. ఆ ఈస్టర్న్ మన ప్రధానంగా ఈ నార్త్ స్టేట్స్లో ఉత్తరాదిన అలాగే ఈ ఏరియాలో ఖచ్చితంగా కొంత డెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది, కొంత భారీ లోటు పడేటువంటి అవకాశం ఉందని బీజేపీ పెద్దలు గ్రహించిన తర్వాతే సౌత్ పైన దృష్టి పెట్టారు, ఈస్టర్న్ స్టేట్స్ పైన దృష్టి పెట్టారు. దాని అక్కడ పనిచేసిన ఫలితంగానే బీజేపీ ఈ మేర కనీసం ఈసారి అధికారంలోకి రాగలిగేటువంటి పరిస్థితికి ఏర్పడింది.